సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్ ను ఖాళీ చేస్తున్నారు పోలీసులు। ముత్యాలమ్మ ఆలయ ఘటనలో నిందితుడు ఇదే హోటల్లో సమావేశానికి హాజరైనట్లు పోలీసులు ధృవీకరించారు। కస్టమర్లను బయటకు పంపి సీజ్ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు। పెద్ద ఎత్తున సమావేశం జరిగినా కనీస సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ సీజ్ కు సిద్ధమయ్యారు అధికారులు। సికింద్రాబాద్ మెట్రోపోలిస్ హోటల్లో ఖాళీ చేస్తున్నారు పోలీసులు। ముత్యాలమ్మ ఆలయ ఘటనలో నిందితుడు ఇదే హోటల్లో సమావేశానికి హాజరైనట్లు పోలీసులు ధృవీకరించారు। కస్టమర్లను బయటకు పంపి సీజ్ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు। పెద్ద ఎత్తున సమావేశం జరిగినా కనీస సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ సీజ్ కు సిద్ధమయ్యారు అధికారులు। ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు। లహరి, చెప్పండి। వరలక్ష్మి, ప్రజెంట్ సికింద్రాబాద్ లో అయితే మెట్రోపోలిస్ హోటల్ అయితే పోలీసులు ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి సో చూసుకోవచ్చు। మోండా మార్కెట్ లో ఉన్నటువంటి కుమ్మరిగూడలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ దేవాలయం గర్భగుడిలో కూడా ప్రవేశించి ఆలయ ప్రధాన విగ్రహాన్ని అయితే ధ్వంసం చేసినటువంటి నిందితుడు గత కొద్ది రోజుల నుంచి, అంటే ఈ మంత్ నుంచి కూడా అక్కడే మెట్రోపోలిస్ హోటల్లోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది। మొత్తం కూడా అక్కడ దాదాపుగా 4:30 ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించినటువంటి దుండగుడిని పట్టుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు అప్పజెప్పడం జరిగింది। అయితే అక్కడ విధ్వంసం చేసినటువంటి ఎవరైతే దుండగుడు ఉంటాడో ఆ దుండగుడు లోపలికి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి శబ్దం విన్నటువంటి స్థానికులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహించి అతనిపై దాడి చేయడం జరిగింది। ఆ తర్వాత అతనిని ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు ప్రశ్నించినా అతని నుంచి ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదు। దీంతో అతను తనని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది। సో మొత్తం మీద పోలీసులు అక్కడికి చేరుకొని అతని హాస్పిటల్ తరలించిన తర్వాత ఈ ఇష్యూ మొత్తం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం జరిగింది। అయితే మొత్తం ఆ నిందితుడు అయితే మహారాష్ట్రకు చెందినటువంటి ముంబ్రాకు చెందినటువంటి వ్యక్తి సలీం ఠాకూర్ గా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి। దాదాపుగా అతనికి 30 ఏళ్ల వయసు కూడా ఉంటుంది అని ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలడం జరిగింది। అయితే నెల రోజుల నుంచి కూడా నిర్వహించేటువంటి వర్క్ షాప్ కి హాజరయ్యాడు। ఈ నెల స్టార్టింగ్ లోనే ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ మెట్రోపోలిస్ హోటల్లో ఎలాంటి అధికారిక అనుమతులు లేనటువంటి అకాడమిక్ కోర్సు నిర్వహించేందుకు కూడా హోటల్ ప్రాంగణాన్ని అక్రమంగా అద్దెకు తీసుకున్నట్లుగా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది। దీంతో యాజమాన్యంపై కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి। మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు। ఈ ప్రెస్ నోట్ లో కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది। అంటే ఎవరైతే నిందితుడు ఉంటాడో సలీం ఠాకూరు, ఇతను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు। అతను పరారులో ఉన్నటువంటి జకీర్ నాయక్ అలాగే ఇతరుల్లో ఉంటే ఇస్లామిక్ మత బోధకుల వీడియోలను ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ లో చూడడం అనేది ఎక్కువగా చేశాడు। అతను స్వీయ రాడికలైజ్ అయ్యాడు, అంటే విగ్రహారాధన అలాగే మతానికి సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆచారాల పట్ల తీవ్రంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు। అందుకే అతను ఈ దుర్ఘటనకి పాల్పడ్డాడు। అందుకే నిందితుడు గతంలో కూడా ఇంతకుముందు మహారాష్ట్రలో ముంబైలో కూడా ఇలాంటి ఘటనలు కూడా చేశాడని చెప్పేసి కూడా కొన్ని మనకు చెప్పినటువంటి పరిస్థితి। సో మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్రోపాలిస్ హోటల్లో దాదాపు నెల రోజులు కూడా అక్కడ సమావేశం కూడా అయ్యారు। ఈ సమావేశం కూడా పూర్తిగా అక్రమంగా జరిగింది। పెద్ద ఎత్తున కూడా సమావేశం జరిగినా కూడా కనీసం యాజమాన్యం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో హోటల్ ని సీజ్ కి సిద్ధం చేశారు అధికారులు। మొత్తం మీద ఇక్కడ ఆర్డీఓ, తహసీల్దారు అలాగే పోలీసులు కూడా అక్కడ పెద్ద మొత్తంలో చేరుకొని మెట్రోపోలిస్ హోటల్ అయితే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి। రైట్ లహరి, థ్యాంక్ యూ।